शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना ना भूलें। వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురువే దేవ సర్వకార్యేషు సర్వదా. చెప్పండి గణేష్ మహారాజ్ కి జై. చూడండి, ఈరోజు రాఘవ్ ఇంటికి వస్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. తనకి ఇంట్లో ఏ విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. కానీ మనోహర్ అన్నయ్య, నాకు విచిత్రంగా ఉంది. రాఘవ్ అన్నయ్య మనతో పుట్టినవారు, కానీ వాడు మనతో ఉండనే లేడు. ఇప్పుడు తను బాంబే నుంచి వస్తున్నాడన్నయ్య, ఈ గ్రామం ఆచారాలని ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడు. చిన్నోణ్ణి అడగడం వల్ల ఏ పని జరగదు. తనకి సరిగ్గా అర్థమయ్యేలా చెప్పాలి. ఒకవేళ రాఘవ్ అర్థం చేసుకోలేకపోతే అప్పుడు తనకి మనం అర్థమయ్యేలా చెప్దాం. మనోహర్ అన్నయ్య, రాఘవ్ అన్నయ్య మన కట్టుబాటుని అంగీకరిస్తారా? ఎందుకు నేర్చుకోడు? తను మన తమ్ముడు, నేనున్నానుగా. మీరు కంగారు పడకండి, తనతో నేను మాట్లాడతాను. అర్థమైందా? రా రాఘవ్, ప్రయాణం బాగా జరిగిందా? చాలా సంతోషంగా ఉన్నాను. మంచిది అన్నయ్య, నన్ను సంతోషంగా ఉండు. రే, ఇద్దరు ఎలా ఉన్నారా? బాగున్నాం అన్నయ్య. చివరిగా మీరు వచ్చారు. రాఘవ్ అన్నయ్య, మీరు మంచి పని చేశారు. ముంబై నుంచి గ్రామానికి వచ్చారు. రాఘవ్, చిన్నప్పటి నుంచి మనం కలిసిలేము, కానీ నాకు నమ్మకం ఉంది. ఇక నుండి ఎప్పుడు నువ్వు మాతో పాటే ఉండబోతున్నావు. మీరు సరిగా చెప్పారన్నయ్య. మన సహోదరందరూ పాండవులాగా ఎప్పుడు కలిసే ఉంటాం. రండి పదండి. సూరజ్, మనీష్, బ్యాగులు తీసుకురండి. సరే అన్నయ్య, రా వెళ్దాం. చేతులు కడుక్కున్నావా? ఏవైనా అన్నారా? నిన్నే చేతులు కడిగావని అడుగుతున్నాను. నువ్వు తింటున్నావు, అదే చేత్తో పిండి కలుపుతున్నావు. నేను పొద్దున్నే స్నానం చేశాను, సో చేతులు కడిగాను. కానీ ఉదయం మట్ట అంటుకుంటుందిగా. నీ చేతిలో ఎన్ని క్రిములు ఉంటాయో తెలుసా? అరే, కాస్తేనా మనిషిలా మాట్లాడు. మనిషిలో నాకు అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. ఏదో పెద్ద వచ్చాడు మాట్లాడడానికి. క్రిములు వల్ల జబ్బు వ్యాపిస్తుంది. అసలు తెలుసా తెలీదా? నీకు తెలుసా నువ్వు ఎవరి చేతిలో రొట్టి తింటున్నావో? నీకు తెలీదుగా. నీకేం తెలుసు ఎవరు ఎలా చేస్తున్నారని? వెళ్ళి పని చూసుకో, టైం వేస్ట్ చేయకు. ఏ బిల్ల పిలుస్తున్నావేంటి? చేతులు కడుక్కోమని చెప్తే ఇంత వాగుతున్నావేంటి నువ్వు? పని మనుషులంటే ఇలా ఉన్నారు. అరే దేవుడా, నా చేయి కడగమనే చంపేస్తున్నాడే. ఎక్కడి నుంచి వచ్చారా వీడు? నువ్వు కావాలంటే ఒక పని చేయి, తింటే తిను, లేకపోతే మానే. అంతేగాని ఇలా వాగకు, వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. రాఘవ్, ఏమైంది? పప్పులం కారం పొడి ఎక్కువ వేస్తుంది. నీళ్ళు బొరగా ఇవ్వు. అరే త్వరగా పోయి. ఆ
దాల్లో కారం ఎక్కువైపోయిందా? ఒక నిమిషం, నేను తిని చూస్తాను. తినండి, తిని చూడండి. కారం కరెక్ట్గానే ఉంది, సరిపోయింది కదా? ఓకే, కారం కరెక్ట్గానే ఉంది. అవునన్నయ్య, ఎక్కువేం కాలేదు. సిటీలో ఉండే వాళ్ళకి ఇక్కడున్న భోజనం గురించి అసలు తెలీదు. మీకు సిటీలో తిన్న అలవాటైందనుకుంటా? కాసేనా మనుషుల్లో మాట్లాడు. అనయ్య, తన మాట్లాడి మాట్లాడి ఎలా ఓపిగా వింటున్నారు. వచ్చిన దగ్గర నుంచి ఎగదాలు చేస్తోంది. నా ఇంట్లో ఇలాంటి పని మంచి ఉంటే ఎప్పుడో తరిమి కొట్టేస్తుండేవాడిని. తనేమి నిన్ను ఎగతాళి చేయడం లేదు, నువ్వే తారాని ఎగతాళి చేస్తున్నావు. అంటే తార ఏమి ఇంటి పని మనిషి కాదు, తన మీ వదిన వాళ్ళ చిన్న చెల్లెలు. మీ వదిన చనిపోయినప్పటి నుండి తనే ఇంట్లో అన్ని పనులు చూసుకుంటోంది. ఇంకో విషయం తెలుసా, తారా ఇల్లు ఇక్కడ పక్కనే ఉంది. వదిన చనిపోయిన తర్వాత ఈ ఇంటిని తన ఇంటిగా భావించి చూసుకుంటోంది. ఈ ఇంటిలో తనకి అన్ని హక్కులు ఉన్నాయి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈ ఇల్లు నా సొంత ఇల్లు లాంటిదే కదా. అక్క చనిపోయిన తర్వాత మీరందరూ నా కుటుంబమే కదా. కానీ కొంతమంది ఉంటారు ఏమీ తెలియకుండా ఏదో వాగుతూ ఉంటారు. సారీ. ఎందుకు ఇంత సైలెంట్గా అంటున్నారు? బాగా గట్టిగా చెప్పండి, అందరికీ వినిపించేలా. నేనేమన్నానంటే ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. అమ్మయ్యా, ఇప్పుడే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు ఎలా ఉందంటే ఒక ఐస్ వాటర్ బాటిల్ ని తాగినట్టు. నిన్ను నేను ఇంటి పని మనిషి అనుకున్నాను. ఎందుకు? అయితే పని మనుషులతో ఇలాగే మాట్లాడతారా? ఇలాగే వాళ్ళందరినీ తిడుతూ ఉంటారా? ఏం వాళ్ళ మనుషులు కాదా? ఎవరితో మీరు ఇలా కోపంగా మాట్లాడుతున్నారో దానివల్ల మీ మనసు కూడా బాధపడుతుంది. అబ్బో, కబుర్లు బాగా చెప్తున్నావే. నేను చాలా మంచి అమ్మాయిని కూడా, మామూలుగా నాకు కోపం రాదు. కానీ వస్తే ఊరుకోను. ఇప్పుడు కారం కలిపాను చూసావా, దానికంటే రెండెట్లు ఎక్కువ కలుపుతాను. అర్థమైందా? సరే, నాకు కాస్త హెల్ప్ చేయి, ఇవన్నీ తుడు, నేను వెళ్ళి వేరే పని చూస్తాను. చదవడం వచ్చా నీకు? ఏ, మీరేమనుకున్నారు? పల్లెటూరు అమ్మాయిల్ని చాలా సాధారణంగా తీసుకున్నారు కదా. మేము బాగా చదువుతాము, అర్థమయ్యేలా చెప్తాము. కానీ కొంచెం కూడా అర్థం చేసుకోవడం తెలీదు. అదెందుకు తెలీదు? ఒక ఊర్లో ఒక రాజా ఉన్నారుగా, ఆయన ఊర్లో ఉన్న పేద అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించారు. ఇంకా ఆవిడ్ని పెళ్లి చేసుకుని ఆయన ఇంటికి తీసుకెళ్లిపోయారు. కానీ విషయం ఏంటంటే, రాజా వాళ్ళ అమ్మ ఉన్నారు కదా, కానీ వాళ్ళు జరిగిన పెళ్లి అసలు ఒప్పుకోలేదు. అది చాలా పెద్ద ప్రాబ్లం అయింది. పాప రాజా, ఆయన మనసు ఇరిగిపోయింది. అవునా? నావల్ చదవడం తెలుసు, కానీ నన్ను చదవడం తెలీదు. లేదు, అది ఏంటి? ఆహా, ఓ లేదు, నువ్వు మాటలతో టపాకాయలు పిలుస్తావుగా, మరి ఇప్పుడేమైంది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ప్రేమిస్తున్నావుగా?
ఇది కూడా ముఖ్యమైన పనేగా, మరెందుకు నువ్వు కాదంటున్నావు? చాలా ముఖ్యమైన విషయాలన్నీ అయిపోయి మిగతా అవన్నీ పెళ్లి తర్వాతే. ఏమైంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా ఏంటి? ఇది అంతా నువ్వు నా దగ్గర నటించట్లేదు కదా. అరే, మా వదిన పోయిన తర్వాత అన్నయ్య ఒంటరి వాడైపోయాడు. అన్నయ్య ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. అన్నయ్య ఒంటరిగా ఉన్నప్పుడు నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకోగలను? కానీ మనలో పెళ్లి తర్వాత జరగవలసిన విషయాలన్నీ జరిగిపోయాయి కదా. నేను నిన్ను లవ్ చేశాను, నువ్వు నాకు ద్రోహం చేయవు కదా రాఘవ్. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను మోసం చేయట్లేదు, జస్ట్ సమయం అడుగుతున్నాను అంతే. చూడు, మా ఇద్దరు అన్నయ్యలకి పెళ్లి అయిపోయిందనుకో, ఆ తర్వాత మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. దానికి నేనేం చేయాలి? నీ పేరుని నేను చేతిలో పచ్చపుచ్చుకోవాలా? నేను ఇలాగే పెళ్లి కాకుండా ఉన్నానంటే నన్ను ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కువ రోజుకి ఇలాగే ఉంచరు. నాకు ప్రతిరోజు సంబంధాలు వస్తున్నాయి, ఎప్పుడైనా నాకు నిర్ణయించచ్చు. కానీ నువ్వు మీ అన్నయ్య గురించి ఆలోచిస్తూ ఉండు ఎప్పుడు. తరా ఒకసారి నేను చెప్పేది విను. ఎలాంటి అవసరమూ ఉండదు. అనయ్య, నేనే మా గురించి చెప్దాం అనుకున్నాను. మరేం పర్వాలేదు. తారా, నీకు రాఘవ్కి పెళ్లి జరుగుతుంది. ఈ వారంలోనే. అది కాదన్నయ్య, అన్నయ్యలిద్దరికీ పెళ్లి కానప్పుడు నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందంటావా? ఎందుకు చేయకూడదు? నాకెలాంటి సమస్య లేదు, ఇంకా మనోహర్ అన్నయ్య కూడా ఎలాంటి సమస్య లేదు. అంతేకాకుండా వదిలి చనిపోయాక మన ఇల్లు బాగా మూడుబారిపోయింది. అంతేకాకుండా తారాకు కూడా మన ఇంటి గురించి బాగా తెలుసు. ఇన్ని రోజులు ఈ ఇంటిని చూసుకుంది తన్నే కదా. రాఘవ్, ఒక అమ్మాయి ఇంటికొస్తే ఆ ఇల్లు మళ్ళీ సంతోషంగా ఉంటుంది. అవును కదా మనోహర్ అన్నయ్య, తను చెప్పేది నిజమే. మీరిద్దరూ త్వరగా పెళ్లికి సిద్ధమవ్వండి. మీరు పాలు తాగండి. ఓ మీరా, ఇన్నాళ్ళు నువ్వు రాపో. ఇప్పుడు మనకి పెళ్ళయింది, ఇప్పుడు మీరు నా భర్త. అయ్యి బాబోయ్. వచ్చేసావా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ మొగుడు నిద్రపోయాడా? నీకోసమే తెచ్చాను. ఎలా ఉంది, నీకు నచ్చిందా? ఇది చాలా బాగుంది. నీకంటే అందం తక్కువే. రా కూర్చో. నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు. అచ్చం మీ అక్కయ్య ఎలాగే.
బా తల పట్టేసింది. రాఘవ్, ఇదిగో వేడి వేడి టీ. ఆ గ్లాస్ అక్కడ పెట్టవే తల పట్టేసింది. నా చేతులతో వేడి వేడి టీ తాగితే నీ తలనొప్పి ఇట్టే పోతుంది. తీసుకో తాగు. సరే, నిన్ను ఒకటి అడగాలి. నిన్న రాత్రి నాకు ఏం జరిగింది? తరా, ఏమాలోచిస్తున్నావు? సరే, నిన్న సగంలో ఆగిపోయిన విషయం ఇప్పుడు కంటిన్యూ చేద్దామా? నువ్వు మాట్లాడుతున్నావు కదూ, మన సూరజ్ కూడా తెలివైన వాడయ్యాడు. అనయ్యా, నేను మన కంపెనీ ఫైల్ చెక్ చేశాను, అందులో పొరపాట్లు చాలా ఉన్నాయన్నయ్య. అలాగా, చూపించు. అంటే అనియా, నేనేం చెప్పొస్తున్నానంటే మీరు మిషన్స్ అన్నింటినీ రీప్లేస్ చేస్తే బాగుంటుంది. అలా చేస్తే మన బిజినెస్కి ఖచ్చితంగా లాభం వస్తుంది. అంటే పని ఎక్కువైతే ఆదాయం పెరుగుతుందంటావా? తప్పకుండా. తను చెప్పేది నిజమే. నాకేమనిపిస్తుందంటే ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ మొత్తం నేను నీకు అప్పగిస్తున్నాను. ఏమంటారు? సరే అనియా. అవునన్నయ్య, మంచి నిర్ణయమే. అరే అన్నయ్య, బాధ్యత మొత్తం నేను ఒక్కడిని ఎలా చూసుకోగలను? అరే ఎందుకు చూసుకోలేవు? మేమంటే గ్రామ ప్రజలం. నువ్వు సిటీలో చదువుకుని వచ్చావు, దేశమంతా తిరిగొచ్చావు. బిజినెస్ని ఎలా రన్ చేయాలో మాకంటే నీకే బాగా తెలుసుంటుంది. ఏమంటారు? అవును, నిజమే అన్నయ్య. అన్నయ్య చూడండి అన్నయ్య, ప్లీజ్ తీసుకోండి అన్నయ్య. ఒప్పుకో. అలాగే అన్నయ్య. ఏం చేస్తున్నారు? వదలండి. ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివి, ఇందులో తప్పే ఉంది? ఎవరైనా చూస్తారు. అరే చూడని, మన ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. అరే వదలండి, అది వినండి. నేను మీకోసం పాయసం చేశాను, టేస్ట్ చేసి చెప్పండి. ఎలా ఉంది? నీ మాటలాగా చాలా తీగా ఉంది. సరే, నాకు టైం అవుతుంది. మా అన్నయ్య నాకు ఫ్యాక్టరీలో చాలా పనులు అప్పగించాడు. అయితే భార్య బాధ్యతలు ఉన్నాయా లేవా? ఆర్డర్ వేయండి యజమాని. సరే అయితే విను, వచ్చేటప్పుడు నువ్వు నాకు పూలు తీసుకురావాలి. అంతేనా? పక్క చేసేస్తాను. బాయ్ బాయ్ బాయ్. అరే త్వరగా వచ్చేసావు. మీరా? ఆ, నువ్వు రాఘవని అడిగింది నేను విన్నాను. పువ్వులు కావాలన్నావు కదూ, అందుకే తీసుకొచ్చాను. అరే మీరు ఇంత త్వరగా ఫ్యాక్టరీ నుంచి? ఇప్పుడంతా రాఘవే చూసుకుంటున్నాడు కాబట్టి నిన్ను చూడడానికి నాకు టైం దొరికింది. ఇప్పుడు నేనేం ఆలోచిస్తానంటే నా టైం మొత్తం కూడా నీతోనే ఉంటాను. నాకు విషయం చెప్పండి, మనెందుకు జరిగిన నిజాలంతా రాఘవ్కి చెప్పకూడదు? ఇంతకంటే నేను నటించలేను. నువ్వేమంటున్నావు? వాడు అర్థం చేసుకుంటాడనా? వాడు అర్థం చేసుకోడు. సరే అది వదిలి, రాఘవ్ గురించి అంతగా ఆలోచించుకో. వాడి అన్నయ్య గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. హలో, నేను 5 నిమిషాలు అక్కడ ఉంటాను, ఓకేనా? అనియా మీరు? అది నేను ఫైల్ వెతుకుతున్నాను, అదిగో అక్కడుంది. ఇదిగో దొరికింది. కానీ ఆ ఫైల్ కోసం నేనొచ్చాను అనియా. అలాగా,
అయితే ఇదిగో తీసుకో. ఓకేనా? తరా పువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయి? అది ఇంటి బయట అమ్మారు, నేనే వెళ్ళి కొనుక్కున్నాను. ఏ బాగోలేదా? అంటే బాగానే ఉన్నాయి. సరే సరే పదండి, నాకు చాలా పనులు ఉన్నాయి. అరే ఈ బట్టలని ఇస్త్రీ చేయాలి. తినండి. రాఘవ్, నువ్వు చెప్పినట్టుగానే ఫ్యాక్టరీకి సిటీ నుంచి కొత్త మిషన్లు తెప్పించాను. అలాగే. ఈరోజు వంట నువ్వు చాలా అద్భుతంగా వండావు. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, పెళ్లి తర్వాత నువ్వు అచ్చం మీ అక్కయ్యలాగే కనిపిస్తున్నావు. వదిన, ఈరోజు భోజనం చాలా సూపర్గా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. మీ చేతిలో మ్యాజిక్ ఉంది. ఏమంటావు, సరిగా చెప్పావు సురేష్. అరే వంట తను ఎప్పుడూ అద్భుతంగానే చేస్తుంది, కానీ ఈరోజు వంటలో ఏదో అద్భుతం ఉంది. నేను నా దేవుణ్ణి ఏం కోరుకుంటున్నానంటే, అతి త్వరలోనే ఈ ఇంట్లో చిన్నారి నవ్వులు వినిపించాలి. ఏమంటవుతారా? నేను వెళ్ళి పాయాసం తీసుకొస్తాను. తీసుకోండి, తాగండి. నేను తాగుతాను, కానీ ఆ గ్లాస్ అక్కడ పెట్టు. అరే పాలు తాగండి. వినలేదా మీ అన్నయ్య ఏం చెప్పారని? మన వల్ల ఈ ఇంటికి వారసత్వం రావాలంట, మన ప్రేమకి ప్రతిఫలంగా. తాగండి. నాకు తల బాగా నొప్పిగా ఉంది, ఇప్పుడు తైలం రాస్తావా? అలాగే, నేను ఇప్పుడే తెస్తాను. పాలు తాగేశారా? సరే నేను ఇప్పుడు బాంబు రాస్తాను. స్లోగా రాయినా? రాఘవ్, రాఘవ్, నీ వల్ల అది అసలు కుదరదు. ఈరోజు చాలా అందంగా ఉన్నావు.
అన్నయ్య మీరు నొప్పుకోవడం మీ అన్నయ్యకి ద్రోహం చేసావు కదా? ఏం చేస్తున్నారు? వదిలేండి. ఎందుకు ఇలా చేసావు? సిగ్గులో తిరిగి వదిలేండి. చెప్పు, ఏం చేస్తున్నావు నువ్వు? రాణయ్య, నీకు సిగ్గులేదు? ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నారు? మీ అందరు కలిసి నా పిల్లల్ని బలాత్కారం చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నన్ను బలవంత చేయలేదు. ఇక్కడ జరిగిందన్నీ నా ఇష్టంతో మాత్రమే. కానీ ఎందుకు? ఎందుక? ఎందుకంటే ఈ గ్రామంలో ఇదే జరుగుతుంది. ఈ గ్రామం కట్టుబాటు కూడా అదే. ఎందుకంటే ఇదే ఈ ఊరు అలవాటు. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని ఒకటి ఇంటికి వెళ్తోందంటే వాడి భర్తతో ఎలా ఉంటుందో అలాగే అందరి మొగాలతో ఇంట్లో ఉండాలి. అది మొగుడైనా మామగారైనా లేక మరిదైనా వాళ్ళందరినీ కలిపి ఒకేలాగే చూడాలి. అవునా? దీన్నే మీరు ప్రేమ అని చెప్తున్నారా? ఇదే ఈ ఊరు కట్టుబాటు. ఇది కట్టుబాటు కాదు, దరిద్రం. కట్టుబాటు అన్న పేరుతో మీరు చేసే దరిద్రాన్ని దాచకంటే వాళ్ళు అలా చేయడానికి నువ్వే కదా అనుమతించావు. ముందు నిన్ను చెప్పండి. గట్టిగా కట్టండి. వదలండి. నోరెత్తుకో. తర కట్లు విప్పు, నన్ను విడిపించు. తర తర ఏం ఆలోచిస్తున్నావు? తర ప్లీజ్ నన్ను విడిపించు. తాడ్లు విప్పుతారా? తరా నువ్వు చాలాసార్లు అన్నావుగా రాఘుకి అన్ని నిజాలు చెప్పేద్దాము అని. నాకు తెలుసు, నాకు బాగా తెలుసు. సిటీలో చదువుకుని వచ్చిన కుర్రాడు. మన గ్రామం పరువు, ప్రతిష్టలు, సంప్రదాయాలు ఏమీ నచ్చవు. మా గ్రామం కట్టుబాట్లు మా తమ్ముడి ప్రేమ కన్నా చాలా చాలా పెద్దది. నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు గనక మా కట్టుబాట్లని అంగీకరించలేదు అంటే తర్వాత జీవితాంతం నువ్వు ఈ ఇంట్లోనే జీవించాల్సి ఉంటుంది. అర్థమైందా రాఘవ్? ప్లీజ్ తరా తరా. ప్లీజ్ నన్ను విడిపించు. కట్లు విప్పు. భోంచేయండి. తర వదిలేయమని చెప్తున్నానుగా. నేను భోంచేయను. చూడు రాఘవ్, మా కట్టుబాట్లు ఒప్పుకో. నిన్ను నువ్వే ఎందుకు ఇబ్బంది పెట్టుకుంటున్నావు? ఒప్పుకో. రాఘవ్, బోంచేయి. నాకు వద్దుతారా? నువ్వు బయలుదేరు. రాఘవ్, 4 రోజుల నుంచి నువ్వు ఏమీ తినలేదు. భోంచేయి. ఏమవుతుంది? చచ్చిపోతానా? చచ్చిపోనివ్వు. నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను పోతే 4 ఉన్నారుగా నిన్ను బాగా చూసుకోవడానికి. నిన్ను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. కట్టుబాటు అన్న పేరుతో ఇంతకి తెగించేసావు నువ్వు. నా కట్లు గనక విప్పేస్తే ఖచ్చితంగా నా చేతిలో చేస్తావు. ఇలా చేయడానికి ఆనందంగా ఉంది కదా నీకు? ఊర్లో ఎటువంటి విషయాలు అమ్మాయిలు మంచి కోసం జరగట్లేదు. ఊర్లో ఉండే వాళ్ళందరూ అమ్మాయిని ఇలాగే వాడుకుంటున్నారు. కానీ నాకు నాకేమీ తెలియట్లేదు. నిజం అబద్ధం ఏమీ తెలియట్లేదు. భర్తని సంతోషపరచడానికి భార్య ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. మా అమ్మగారు కూడా ఇలాగే చేశారు. మా నాన్నగారు, తాతయ్య, బాబాయ్ అందరితోనే ఇలాగే. ఇది మా తలరాత. నాకేం కొత్తగా జరగలేదు. ఒక విషయం కొత్తగా జరిగింది. నాకు నీ ప్రేమ దొరికింది. రాఘవ్, ఈ గ్రామంలో ఉండే అమ్మాయిలందరూ ఒక ఆట వస్తువు మాత్రమే. ఆ బొమ్మతో ఒకసారి ఒక మగాడు,
ఆడుకుంటాడు, ఆ తర్వాత ఇంకొక మొగాడు. ప్రేమ దాని గురించి అసలు ఎవరికి ఏమీ తెలీదు, కానీ నేను ఆ ప్రేమని నేను ఫీల్ అయ్యాను. ప్రేమ వల్ల ఎంత సంతోషం వస్తుందని నాకు అర్థమయ్యింది. నేను ఆ సంతోషాన్ని చాలా చాలా ఎంజాయ్ చేశాను. నేను నీకు ద్రోహం చేశాను అనుకుంటున్నావు కదా, కానీ నేను నిన్ను ఎంతగా ప్రేమించాననే విషయం నీకు అసలు తెలీదు. మన ఇద్దరి ప్రేమ ప్రతిరూపంగా నా కడుపులో నాకు తెలుసు నేను ఏం చెప్పినా సరే ఉన్నాను నమ్మవు, ఎందుకంటే నేను మీ అన్నయ్యలతో కలిసి ఉన్నాను. అప్పుడు మరి బిడ్డ ఎవరిదైనా అయ్యి ఉండొచ్చు, కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నన్ను నమ్మ రాఘవ్. ఈ బిడ్డ నా కడుపులో పడి 3 నెలలు అయింది. మన పెళ్లి జరగక ముందే నేను నీకు మాత్రమే తారా, ఇప్పటిదాకా జరిగినవన్నీ నువ్వు మర్చిపో. నువ్వు, నేను, అలాగే మన బిడ్డ మనం ఇక నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. అది మామూలు విషయం కాదు రాఘవ్, నా పెద్దక్క అదే మీ వదిన అక్క కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించారు, కానీ దాన్ని కూడా చంపేశారు మీ అన్నయ్యలే. నేను నిన్ను బ్రతిమాలి అడుగుతున్నాను, దయచేసి వీటన్నిటికీ ఒప్పుకో. నేను ఎప్పుడు మీ అన్నయ్యతోనే ఉన్నా సరే, కానీ నా ప్రేమ మాత్రం నిజం, అది నీకు మాత్రమే. ఇంకా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీదే. అలాగే తారా, వెళ్ళి వాళ్ళకి చెప్పు, వాళ్ళ కట్టుబాటుకి నేను కట్టుబడి ఉంటాను. నువ్వు ఒప్పుకొని చాలా మంచి పని చేసావు రాఘవ్. నీకు చెప్పకుండా దాచడం మాకు కూడా ఇష్టం అనిపించలేదు, కానీ ఇక నుండి మన అన్నదమ్ముల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. అది కూడా ఈ రోజు నుండి మనందరం కలిసి కొత్తగా సంతోషకరమైన జీవితాన్ని జీవిద్దాం. ఏమంటారు తమ్ముళ్ళు? అవునన్నయ్యా. సరే అన్నయ్య, మన కొత్త జీవితాల్ని పార్టీతో మొదలు పెడదామా? అరే, ఇవన్నీ నువ్వు ఎప్పుడు ఏర్పాటు చేసావు? చేశాను, అయిపోయింది. అరే వా, అయితే ఖచ్చితంగా పార్టీ చేసుకుందాం. తప్పకుండా రా, రండి. రండి రండి. చీర్స్ చీర్స్. రాఘు, నువ్వు వెళ్ళు, నీ భార్యే కదా, కాబట్టి ముందు నీ వంతు. అది కాదన్నయ్య, మా అందరికంటే మీరే పెద్దవారు, అందుకే మీరే ఫస్ట్ వెళ్ళాలి. మేము తర్వాత వెళ్తాంలే. చూసారా తమ్ముళ్ళు, మన తమ్ముడు ఎలా ఒప్పుకున్నాడు. సరే తమ్ముడు, వెళ్ళొస్తాను. రండ్రా. అలాగే తమ్ముడు. చియర్స్.
బాడీల్ని పోస్ట్ మార్టంకి పంపించు. వన్ని అరెస్ట్ చెయ్యి. Oh, my God.